ఇప్పుడు వచ్చేస్తున్నారు కొత్త పేరు పెట్టాం మా మాస్ పోరగాళ్ళకి బిందాస్ బ్రదర్స్ అని భాస్కర్ అండ్ జ్ఞానేశ్వర్. రావనా ఈ రోజు కంటెంట్ ఏంటంటే గల్లీలా చిచ్చరగాలు ఎట్లుంటారు చూద్దామన్న. దానికి కంటెంట్ ఎందుకు రా, లోపగానే చూస్తే అయిపోతుంది. ఈ చిచ్చరగాలు ఎట్లుంటారు తెలుసా అన్న, పిలిచి పిలనిస్తా అంటే అల్లుడు తేడానట రకమన్న. ఇల్లు అన్న ఇట్లా కాకుండా ఇంకా కొంతమంది ఉంటారన్న, బస్సులో కొత్తపూరలు వచ్చిన అనుకో వాడిని ఎట్లా చెడేస్తారో చూద్దామన్న. ఇప్పుడు నేను చిచ్చోరా, నేను కొత్తపూరనన్న, బస్సు మంచి కొత్తపూరడం అనుకుంటున్నా. బస్సు కొత్త వచ్చిన అవునండి. ఏమ్రా గుర్కాన్ చూస్తున్నావు, గుడ్లలా ఓడిస్తా గుడ్లు గోటిలాడుకుంటా. గుడ్లతో ఎందుకన్నా గోటిలాడు, పలిపోతే అని ఒక గుడ్డ 5 రూపాయలు, గోటిలతో ఆడుకో 2 రూపాయలు పెడితే 4 గోటీలు వస్తాయి, గుడ్లు అయితే మళ్ళీ ఒకసారి కొడితే పలిపోతాను. మజాక్ ఆడుతున్నా? లే అన్న క్రికెట్ ఆడుతున్నా, మా వాడు 6 కొట్టిండో బాల్. ఎక్కువ మాట్లాడనుకో చీరేస్తా. ఫస్ట్ పాయింట్ చెప్పేసుకో. రే నువ్వు మస్తు కథలు ఆడుతున్నావు, ఏడికాడి దొక్కలు తప్పటిస్తా మళ్ళీ ఏమనుకుంటున్నావు? దొక్కలు ఎందుకన్నా సప్పడిచ్చు, చికెన్ ముక్కలు సప్పడి. రే నీ వస్తుంటే నీగో ఇంతమంది ఇంతమందిని చూసినారా? ప్లీజ్ అన్న. ఏమైంది? ఒక్కడిని దొలకరా. ఎందుకు అంటే అన్న, నా మీద రేప్ కేసు ఉంది, వాడిని ఇరికి చేద్దామా? నన్ను ఒక్కడిని దొలక. ఎట్లా కనబడుతున్నాను కంటికి? అంటే అన్న ఇప్పటిదాకా మంచిలాగానే కనబడ్డు, ఇవాళ దొలకొచ్చిన నాకు బ్రోకర్ అని తిరగడం. ఒక్క గుర్తుకు చంపేస్తా, కొడితే చచ్చిపోతావు. కొడితే ఎవరన్నా చచ్చిపోతారా? ఒక్క ఫోన్ కొట్టిన అనుకో 100 మంది వస్తారు తెలుసా? ఎందుకన్నా నేను ఉన్నాగా తీరాలి. ఎందుకురా నువ్వు ఫోన్ కింద కూడా తాటను, ఒక ముక్కలు ఏరుకొని 100 మంది ఎందుకు? మస్తు మాట్లాడుతున్నావు, పో పో కొత్తగా వచ్చి ఆటో దెబ్బలు తింటా పో. అరే 1 రూపాయలో జూలా. రే కరారా కొట్టినా నేను రాను. అన్నా పిలుసు కరా, పెద్ద పెద్ద వాళ్ళు నా ముంగా తల దించుకుంటారు. అవునా మరి నువ్వు పొట్టిగున్నావా ఇట్లా? మజాక్ ఆడుతున్నా కానీ ఎగ్జామ్ డ్రెస్ వేసిన చిరాకు ఈరోజు. అవునా మస్తు. ఒక దోశ అయితే లేవు. అరే ఉంటే చూడితే. లేవన్నా. అరే ఉంటారా? రే లేవని చెప్పినా లేవు. అరే జోలాలు ఉంటే చూడరా. ఏం చేస్తున్నారా? జోబులలో చూడమన్నా. నా జోలా కాదురా, నీ జోలు ఉంటే చూడు. లేవు. అరే ఒక 200 గిట్ల పెట్టుకోకుండా ఎందుకు వస్తారా రోడ్ల మీద? కెట్ట రాబోతే అయితే రా. థూ నువ్వెందుకు వచ్చిన రోడ్ మీద? అమ్ముడు అన్నా పేగులు తీసి మెడల్ వేసుకుంటా, అర్థమవుతుందా? ఎందుకన్నా బరువు అయితే కదా తినాలి. పేగులు అంటే మేకప్ మంచిది. నువ్వు కోసుకొని తింటారా? రే అర్థమవుతుందా? ఇంకోసారి గల్లీ రానుకో, కాలి రాకొడితే బిడ్డ. ఓ నీతో ఆట పని కూడా పో. ఇక బస్సులలో అడ్డ లేకపోతే అది బస్సే కాదు, అడ్డ మీద దోస్తులు కూర్చొని ఎట్లా మాట్లాడతారు? అరుగుల మీద కూర్చుంటారనా? ఇల్లు ముందే చిచ్చరగాలు. అరే మా అమ్మ చచ్చిపోయినట్టున్నారు చూడరా. అవురా? అరే ఎవర్రా చచ్చిపోయింది? అరే పాడ మీద అనుకుని చూడు. ఆయన అనుకుంటారా? పాడ మీద వండుకున్నాడు చచ్చిపో, గుండె పట్టుకొని పెట్టారు చచ్చిపోతారు. నేనేమన్నారా? వాడు చచ్చిపోయాడు, నీకు తెలిసేమో అని అడిగిన. నాకు తెలియదు అయితే. నీ తెలివిలా కట్టే ఎట్లా కుడతారా మీరు? తెలివి లేక తెలివి గురించి మాట్లాడంత పెద్ద అవరా? అవనా? మీ అయ్య వచ్చి రోజు నన్ను తిడుతుండే నీ వల్ల. మా అయ్య నిన్నేందుకు తిడుతున్నా? రోజు నువ్వు ఇంటికి లేట్ ఎందుకు వస్తున్నారా? అంటే ఆయన లేట్ అయితే నీ కాలేజ్ నుంచి వచ్చారు. ఎందుకు బస్సు వచ్చలేవు? బస్సు రాకపోతే లిఫ్ట్ అడుకుని రావచ్చు కదా. మా ఇల్లు ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లా, ఇప్పుడు లిఫ్ట్ తెచ్చుకొని ఏడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంట్లో పెడితే అదో సందడి, ఇంట్లో ప్లేసే లేదు. అరే నా బెడ్రూమ్ లో నా మంచం ముక్కలే సరిపోతుంది. అరే రే రే ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. నన్ను చూడమని నువ్వు అటెందుకు చూస్తున్నారా? అరే పూరి చూడరా మస్తు ఉందిరా. మస్తు ఏడు ఉందిరా, 4 ఫీట్లు 5 ఫీట్లు ఉంటుంది. అరే అట్లా కాదురా, కిరాకు ఉంది, సూపర్ ఉంది, ఆకులు ఉంది. అబ్బా బాబా ఏ ముందు పట్టి షాపల్ మార్కెట్ లో పనిచేసిన. ఎందుకు కొడుతున్నావు అట్లా? అరే అది కాదు, ఆమెకు నా జాన్ ఇస్తారా? అరే జాన్ ఏం సరిపోతుంది రా, ఇస్తే ఒక 10 ఎకరాలు 2 ఎకరాలు. అరే అట్లా కాదు రా, ఉల్లగా జాన్ లో బాత్రూమ్ అన్న పడుతుందా? చెప్తాను. నీ బాత్రూమ్ చల్లకుండా చెప్పాడు తినవా? నీది నీకేనా? ఆమె నా గుండెలు పెట్టుకొని చూసుకుంటారా? నిజంగానా? నిజంగా నిజంగా జర నన్ను కూడా పెట్టుకొని చూసుకోరా. ఇంట్లో ఉండని ఇస్తలేరు రా, బయట కిరాయి అంటే మస్తు.
ఇబ్బంది అవుతుంది. ఇక నువ్వు లోపల నుంచుకున్నావు అనుకో, నీ పిల్లని నేను మంచిగుంటా లోపల. మరి నేను బయట దొమ్మలు కొట్టుకు చాలా. రే ఆమె చెప్తున్నావా, ఆమె కోసం ఏదో ఒకటి చేస్తారా? ఏమైనా చేస్తారా? ఆమె కోసం ఏమైనా చేస్తా? ఆమెకి తర్వాత వేసు కానీ నా ఫస్ట్ నా మొల్దరం కట్టు. మెడకి ఉడితే కడతా మొల్దరం గిల్దరం అన్న అనుకో. సీరియస్ మాట్లాడుతున్నా కదా, చెప్పిగా. అరే ప్రపోజ్ చేసి వస్తా దుడు ఇప్పుడే. అరే అరే ఏడికి ప్రపోజ్ చేసి వస్తా. హాయ్ ఓ అక్క అని లవ్ చేయనాక నీ అంత బిత్తిరి ఉండే, నీ అంత ఎడ్డి ఉండే, నీ అంత ఏంద్రా నీ గురించి చెప్పినా మంచి మాట చెప్పినా? నేకలకు ఒక పోరిని పట్టచ్చుకుంటే ఉంగ్లీ పెడితే మధ్యలో అవులా కట్టిరు. మధ్య కాకపోతే ఇటు కొన్నాక పోయి పెడతా. ఇంకోసారి నా దగ్గరకు వచ్చిన అనుకో, చెప్తాను కొడతా, అర్థమవుతుందా? బిల్లం ముందే తగడని రా ఏగలో సేపు. అరే అరే బూట్లు వేసుకొచ్చుకున్నా కదా, ఇప్పుడైనా బిల్లం ఉన్న తానే ఈగలు. అది 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 కరెక్ట్. నిన్న రాత్రి పోలీసులు రాత్రి పోలీసులు నీకో రేపు ఓ బస్సు మొత్తం అదే మాట, వందరు నోట్ల కొడుకు మట్టుకురా వాడు అట్టై. ఇక కూర్చో కూర్చుంటేనే అవుతుంది, కూర్చోనా మంచిగా ఉంటుంది చెప్తా. అబ్బా నిన్నేమన్నంటే నిన్న సోమవారమైంది. అది కాదురా అబ్బాయి చెప్పేది, నువ్వు నిన్న నైట్ 11:30 అవుతుందా? ఇక కొట్టిన స్టార్ట్ అయిందిరా, కొట్టంగా స్టార్ట్ అయింది. ఏం కొట్టి నువ్వేం స్టార్ట్ అయింది? బండి కిక్కురా బాయ్, బండి కిక్క. ఇక బర్రమని వస్తున్నా, బండి మీద వస్తున్నా కదా. బండి మీద వస్తున్నా. ఇక వచ్చేటప్పుడు ఏమైంది? పోలీసు ఆపిరు సైడ్ చేసి, రే బండికి లైట్ ఎందుకు వేసుకోకుండా వచ్చినారు అన్నాడు. సార్ ఇన్నిగా స్ట్రీట్ లైట్ ఉన్నాయి కదా సార్, మళ్ళీ బండికి లైట్ ఎందుకు సార్ అన్నారు. సారేమన్నాడు రా, సార్ కింద కూర్చోడు, కింద కూర్చొని టైర్ల గాలి అంతా తీసి, టైర్ల గాలి అంతా తీసిండ్రా. ఇంతగానం గాలి ఉంది కదా, మీ టైర్ల గాలి ఎందుకు అంటారా? నాకే దొరుకుతారు. మా తప్పు ఉందా? తప్పే కడదివా, నీ తప్పటే కదా నువ్వు నేను మాట్లాడుకో. ఇట్లుంటా నా దోస్తులు మాట్లాడుకో. ఎలాంటి సందర్భాల్లో ఫుల్ గా తాగి పడిపోతా? గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పినప్పుడు చాయ్ పడిపోవాలి. తాగుబోతు యాక్టింగ్ సూపర్ వస్తుందన్న, ఒకసారి పైకి రాన. ఇప్పుడు నువ్వు ఫుల్ గా తాగేసావు, అమ్మాయి వదిలి వెళ్ళిపోయిందని కోపం ఉంది, ఇలా ఫ్రస్ట్రేషన్ ఎలా బయటికి? ఓకే ఫస్ట్ లెట్స్ బ్రేక్అప్. ఓకే నేను నీ గర్ల్ ఫ్రెండ్. అబ్బా ఎవత్రా ఇది. Dad, it's not working out between you and me. Okay, Nick, English rather than Akimo, only English. I'm from US, you know. I really can't marry you. Break up! Ah, elephant, I know. Bottle open is tagging. I know. Baj has tower next ship chest. బాగ చేస్తే అవార్డు నీకు షిఫ్ట్ చేస్తామంట. అక్కర్లేదు, ఈ చేసే లొల్లికి నీకు ఇచ్చేస్తా. ఎస్ సార్, వాట్ యు వాంట్ సార్? మాది బార్ సార్, బాగుంటది బార్. ఏం మంది అవుతారు? 100 పేపర్స్ పడింది సార్. ఇవాళ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోండి, 50 పేపర్స్ ఉన్నాయి సార్. వాటర్ సోడా కావాలి. నాకు వద్దు, నా గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ అయిపోయింది. అయితే కచ్చనే తాగాలి మీరు, తాగా. నేను నా పని మీద దిగింది, రాజోడి షాపింగ్ చేపించుకుంది, బ్యాలెన్స్ లేపించుకుంది, ఆఖరికి నాకు ఇంగ్లీష్ రాదని నన్ను వదిలిపెట్టింది. సారీ తమ్ముడు, అంటే ఇంత బాధను ఎలా? ఏం జరిగింది? అర్థానికి ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదన్న. మంగళం శ్రీముఖి, రాశిముఖి, రాశిముఖి. అన్నా
ఒక ట్రైన్ పోతే ఇంకోటి వస్తుంది, ఒక బస్సు పోతే ఇంకోటి వస్తుంది, ఒక అమ్మాయి పోతే ఇంకో అమ్మాయి వస్తుందన్నా. Seems like this is a new bar, Ravi Bar and Restaurant. Excuse me? Yes, madam. A good bar, madam. What do you want? Do you know English? Oh, yes, I know English. I know only English. Okay, are you in a relationship? No. Oh, okay. What's your phone number? 780. Oh, my God. Excuse me. Can you please deal with him? Can you send him off? సార్ బార్ క్లోజ్ అవుతుంది, వెళ్ళండి సార్ ప్లీజ్. నా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది భయ. ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ భయ్యాలి. ఇదే సీన్ తాగబోతు రమేష్ అనేది చేస్తే ఎట్లా ఉంటుంది? అది భయ చాలా భయంకరంగా ఉంటుంది. అద్దూరి శ్రీముఖుని కొట్టి చంపి పెళ్ళాం ఊరెళ్తే తాగేటి ఇచ్చే వాడుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు అసలే కొత్తగా పెళ్ళయింది రమేష్ అన్నకి, అట్లాంటి ఐడియాలు ఇచ్చి ఏమన్నా చేస్తే మాత్రం ఆమె ఉన్నది కదా, ఆమె కేసేస్తారు. రమేష్ అన్న ఏం జరిగినా పైన కిందకి వచ్చినా కింద పై అయినా తాగడు. అనే అమ్మ మీద ప్రేమ కదా నాది. అట్లానే కాదు, అందరి మీద. ఎంతమంది నాన్న? నేను ఇప్పుడు తాగుబోతు యాక్టింగ్ చేయడానికి అందరు తెలిసిన విషయం మా ఫాదర్ కదా. మా ఫాదర్ సింగరేళ్ళ చాలా మంది అవుతారు, మా ఫాదర్ తాగిండు. సరే మా ఫాదర్ ఎట్లా నిజంగా తాగిండు కదా, నేను నటిస్తున్నా, మళ్ళీ నేను తాగితే మా ఫాదర్ కు నాకు తేడా లేదా? చాలా మంది దాని తర్వాత తాగుబోతు యాక్టింగ్ ఒక ట్రెండ్ అయింది. అవును, మా పటాస్ లో కూడా మేము కనిపెట్టాము. మిమ్మల్ని ఇమిటేషన్ చేసే ఆ వ్యక్తి ఇప్పుడు రాబోతున్నాడు. లెట్స్ కాల్ అపాన్ అవర్ పటాస్ ఫేమ్ యాదమ్మ రాజు. ముందు బాబులం మేము మందు బాబులం, ముందు కొడితే మాకు మేమే మహారాజులు. ఏరా రాజు మళ్ళీ తాగి వచ్చినావా? నన్ను పిలిచా అని చెప్పిండ్రు, అన్నను పిలిచేది నాయమ్మ. అది కాదురా, యాదమ్మని వదిలేసిన తర్వాత ఇప్పుడు చూడు, ఆయన పద్ధతిగా పెళ్లి చేసుకుని ఒక ఇంటోడైండు. నువ్వు యాదమ్మని వదిలేసినావు, నిన్ను ఇంకెందుకు పిలుస్తావు? ఇంకో ఇంటోనైతా అప్పుడు పద్ధతి రా, పద్ధతిగా ఉండు. ఆయన తాగుబోతు రమేష్ అన్న వచ్చినప్పుడు నువ్వెందుకు సిగ్గులేదా నీకు? అంటే అన్నం మానేసిండు, నేను స్టార్ట్ చేసి. ఓ అంటే ఇది దాని ఏమంటారు, హెరిడిటరీ అనమాట, అక్కడ నుంచి పాస్ అవుతుంది. చాలా హెరిటేజ్ అయి పాల్గొన. అరే హెరిటేజ్ పాల్ కాదురా, హెరిడిటరీ అంటే వంశం ఏమంటారు అని. పరిపాలన, పరిపాలన. నీ పైత్యం తగ్గేటట్లేదు, మాతో ఉండి పంచి పట్టగా చెయ్యి. సరేనా? ఓకే, నెక్స్ట్ ఆన్సర్. పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ ముహూర్తం తొందర లేకపోతే ఫుల్ గా తాగి వండుకోవాలనిపిస్తుంది. ముహూర్తం లేకపోతే తాగుతా ముహూర్తం వస్తాను వాడు చెప్పిండా? కాదన్న, ఆ బాధ పడగొట్టుకోవాలని చెప్పి అన్ని కాని కూర్చో. రే ఎందుకు కాదురా, వాడు అబ్బాయిరా మగాడ్రా? అయినా ఇంట్లో ఎవరు లేకపోతే ఫుల్ దోషం పిలిచి నైట్ అవుట్ చేస్తా. దోషాన్ని పిలుస్తావా? దోషాన్ని పిలుస్తావా? సడన్ గా మీ అయ్యి వచ్చిండు అనుకో, అప్పుడు ఊరికి పోతారు కదా, ఎట్లా వస్తారు? మేము బాగా. అరే వాళ్ళు అయ్యే పోతాడు రా, నువ్వేది పోతావు? వాళ్ళు అయ్యా నేనే అనుకున్నాను. ఇప్పుడు ఇంట్లో తాగుతున్నావు, తాగుబోతు రమేష్ అన్న మీ డాడీ, ఆటో రామప్రసాద్ మీ మమ్మీ. మళ్ళా నేను అలాగా నువ్వు దోస్తులు రా, కూర్చో. ఇగో వీడు మీ దోస్తు, మమ్మీ డాడీ అన్న మీరు ఎంటర్ రావాలా వాళ్ళు తాగుతున్నప్పుడు? నా మమ్మీ మందేస్తుంది పక్కన ఫ్రెండ్ తో. ఏం తెచ్చినావు? ఎంసీ చీప్ లిక్కర్ తెచ్చినా. చీప్ లిక్కర్ నేను తాగా? నేను తాగతా? నువ్వు తాగుతా? నేనేం తాగాలి? నువ్వు తాగు, వాసన చూడుగా. కుదురు అబ్బాయి, పైసలు అడుక్కొని తీసుకొచ్చిన, నువ్వు కొంచెం తాగు, నేను కొంచెం. అయ్యలేడా? ఓ మీ అయ్యా నాకంటే పెద్ద తాగవచ్చు. ఇవ్వండి బాబు, అడగరాబ్బాయిరు అయ్యా ఇంత పోస్తారా? పోయారు నీకు, నేను పోసలేరా? నేను పోసలేరా? అరే బస్తీలో నన్ను తోపు అంటారా తెలుసా? సారీ బార్కి వచ్చినట్లు ఇంటికి. అరే నువ్వు నాతో తాగాలి కానీ నా కొడుకుని ఎడగొడతావారా? నువ్వు ఊరు అని చెప్పాడు, అన్నితో షేర్ చేసుకున్నామని వచ్చిన లేవు ఇక్కడ.
నాతో షేర్ చేసుకుంటే ఒక గ్లాస్ పెట్టుకోవాలి, నాతో మాట్లాడినట్టు నువ్వే రెండు గ్లాసులు తాగాలి, నా కొడుకుని జరగొడతావా చెప్పే. నాతో గ్లాస్ అంటే నేను నువ్వులో కదా పొద్దులండి మీ ఆయన మళ్ళీ అప్ప నువ్వు లేనప్పుడు మసం పోసినాడు నా ఇంట్లో దాగిందే కాక రూపాయలు తీసుకున్నా మళ్ళ అరే పొట్టాడు అరే ఇట్లా మా అత్త మామలు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తి అంతా నా పేరు మీద వస్తుంది, ఫుల్ దాగి వండుకోవాలి. నేను డైరెక్ట్ పిల్లం దొరకాలని కోరుకుంటున్నాను. సపోజ్ మీ ఇద్దరికి పెళ్ళయింది, నువ్వు తాగబోతుందని ఈడు తాగుతుంది, ఎట్లుంటది ఇంట్లో? ఇగో చీప్ లిక్కర్ తీసుకురా, మన కళ్ళు తీసుకొచ్చినాను, దాంట్లో సోర్వ తీసుకురా, అర్థమైందా? ఫస్ట్ ఒకసారి ఒక కాంబినేషన్ చూసుకుందాం, చూడండి పక్క పక్కన నిల్చుంటాడు. నువ్వు ఇంట్లో హౌస్ వైఫ్, ఇటు తాగేసి వచ్చిండు, నువ్వు ఎట్లా బాధతావిండి? ఫస్ట్ ఎమోషన్ ఏడుపు, రోజు నా నుంచి ఆడుకో, అరే బొంగిరా. తాగితే సోయి కూడా లేదు. వస్తున్నా డైరెక్ట్ ఓపెన్ డోర్ పెట్టుకున్నట్టు, ఓపెన్ డోర్ పెట్టుకున్నట్టు. అయ్యో నా మొగుడు ఇంకా రాలేదు. ఎందుకు వస్తారు బారు ఉంటే? అబ్బా అర్జున్ పరిశాన్ ఉంటారు అబ్బాయి, నాకంటే హైట్ ఉంది ఇప్పుడు. హలో నాగేష్ వచ్చినావా తాగుతా సోయ్? డోర్ ఓపెన్ తప్పున్నా మా నువ్వు నాకు తర్వాత డోర్ ఓపెన్ చేశాను. ఏమైంది అక్క? బావా ఏమైంది బావా, ఇవాళ కూడా ఏమైనా రచ్ అవుతుంది? అప్పా నువ్వు వచ్చినా ఏంది సురేష్, ప్రతిరోజు సాగిన చెల్లెమ్మని ఇట్లా సతాయిస్తున్నావు? నా పిల్లలు నా ఇష్టం. ఇట్లా కాదు, ఇట్లా అయితే తినడు. తిన్న తిన్న స్కూల్ పిల్లనా నేను? బంజాల మమ్మీ కొడుతుంది. హలో 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 అమ్మ ఒక్క నిమిషం. ఇట్లా కొట్టిరనుకో, ఇంకొకటి గుత్త అన్న చెప్తా వాడు కూర్చోడు. మన హెల్ప్ నన్ను హెల్ప్ హెల్ప్. ఓకే అండ్ ఆల్సో యాదమరాజు ఇక్కడికి వచ్చి తాగుబోతు రమేష్ పట్ల నీ ఇష్టాన్ని తెలియజేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఎస్ మరి కత్తి లాంటి వాళ్ళ నుంచి వచ్చేస్తున్నాడు మా బిచ్చప్ యాదమరాజు. గెటప్ ఏం తెలుసా? బిచ్చపోలు గెటప్. ఇంత ముందుకు బిచ్చపోలు ఒకటి చేసిన, దాని సీక్వల్ ఇది. ఫ్లాప్ అయింది, ఇది కూడా అంతేనా? ఇది అట్ర ఫ్లాప్ అయితే. కొంతమంది ఎట్లుంటారు తెలుసా, అన్న పని చేయడానికి బద్దకం అన్న, వాళ్ళు తెలివితోటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, పేపర్లు ఇచ్చి అడుగుతారు. జస్ట్ కాలేజీలో పోతారు, పేపర్లు ఇస్తారు. స్ట్రైట్ పోయి రైట్ తీసుకో, పెద్ద గుడి ఉంటది, అట్లా స్ట్రైట్ తీసుకో, పెద్ద గ్రౌండ్ ఉంటది, అదే అడ్రస్. ఏ పెళ్లి కార్డు? నా పేరు ముఖేష్, నాకు పిచ్చకి రోజు రోడ్ల మీద తిరుగుతున్నాను. డబ్బులు ఇవ్వని ప్రతి ఒక్కరికి ఇలాగ పేపర్ ఇచ్చి నేను మూగోడిని చెవిటోడిని అని నమ్మిస్తున్నాను. దయచేసి ఇది నమ్మి మీరన్నా నాకు ఒక 2 రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మాట్లాడు,
మాట్లాడడానికి రాదు. నేను మాట్లాడేది నీకు వినిపించట్లేదు కదా? అప్పుడప్పుడు వినిపిస్తుంది. మాట్లాడుతున్నాను, నాకెందుకు అనిపిస్తుంది? మీ భ్రమ మేడం. అయ్యో ఎంత కష్టం వచ్చింది ఏంటి నీకు ఇంత చిన్న వయసులో? అందుకని అడుగుతున్నా. ఎంత మాత్రం కావాలి నీకు? మీరు ఎంత ఇస్తే మీ ఆస్తి అయినా ఓకే. నా ఆస్తి రవి తీసుకోవాడిని. నా పరిస్థితి వాటర్ ట్యాంకర్ లాగా అయింది. ఇంకో నాలుగు ఇస్తే నేను అందరూ పంచుకుంటాను. ఇట్లా పేపర్లు ఇచ్చి కొంతమంది అడుగుతున్నాను. ఇంకో కొంతమంది ఎట్లుంటారు తెలుసా? అన్ని సక ఉంటే బిడ్డని ఆడుకుంటారు. నువ్వు నా అనుకో, సపోజ్ నువ్వు రానా. బాబు నా బిడ్డ పాలు తాగిన ఎలా అవుతుంది బాబు? పది రూపాయలు ఉంటే పోస్తా, పాలు పోస్తా కొంచెం. ఈ గుడ్లో కూడా ఏంటండి సార్? మీ ఎట్లా అనుకోకుండా సార్, వారం నుంచి ఏం తినలేదు సార్. నేను నీకంటే పెద్ద పిచ్చపోండి. అయినా పర్లేదు సార్, ఏం సార్. థ్యాంక్ యూ సార్. నా బిడ్డకి నమ్మ కూడా వదిలేసిందమ్మా కొంచెం. అమ్మా 2 రూపాయలు ఉంటాయి అమ్మా. నేనే పిచ్చపోనండి, రాగన పిచ్చపోలు. ఇంకో కొంతమంది ఉంటారానా, వాళ్ళు ఇంకా పెద్ద యాక్టర్ వాళ్ళు చేలు ఉంటారు, ఇట్లా పెట్టుకుంటారు. సార్ సార్ చేతులు లేవు సార్, ప్లీజ్ సార్, ఒక 2 రూపాయలు ప్లీజ్ సార్. లేవరా డబుల్ సిగ్గుచారా మిమ్మల్ని ఉందా? పైసలు ఏనికి రాదేమైనా బిల్ల పోటానికి మాత్రం వస్తాయి. నీ వల్ల చేయి ఖరాబ్ అయింది ఇప్పుడు. మేడం పైసలు ఇది ఫస్ట్. అసలు అసలు నీకు చెయ్యలా పోయింది? నేనే లోపల పెట్టుకున్నా, మీకు తెలిసలేదా? ఒక్క చేయలేదు, మేము ఒక్క చేతితో ఏం పని చేయలేకపోతున్నాం. సరే నీకు డబ్బులు ఇవ్వాలంటే ఒక్క పాట నా కోసం ప్లీజ్. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్నాయి వేళ చెయ్యాలి మనుకుల కాయం, చెయ్యాలి సరసుల నాయం. భయ భయ లాస్ట్ ఏక్ రిక్వెస్ట్ ఏక్ ఇంగ్లీష్ గానా. ఐఎమ్ ఫ్రమ్ యుఎస్ బేసిక్. ఓకే వాట్ దిస్ అబ్బో. శశి లేడీ ఓపెన్ గంగమ్ స్టైల్. అనా ఇంకో కొంతమంది ఎట్లుంటారు తెలుసా? ఏముండరు, సైలెంట్, ఒకటే వాడు చాయ్ బండి, సీరియల్ బండి, పండగ పేరు పోతున్నారు. నన్న పైసలు 5 రూపాయలు. ఇంకో కొంతమంది బిచ్చపోలు ఎట్లు ఉంటారు తెలుసా? వీళ్ళు కావాలనే చేతికి ఏమైందండి? బెనికింది మేడం ప్లీజ్. యూ ఐఎమ్ సో సారీ. అసలు ఎలా? అరే రాజు ఆ కొత్త సినిమా ఫ్లాప్ అంటారు. సూపర్ హిట్ ఎవరన్నారు? సూపర్ హిట్ మీరు ఇందాక చేతులు ఏమన్నా ఇలా అన్నారా? మీకు కలగా అన్నారు మేడం. ఎప్పటి నుంచి? అరే అరే మన గోలిగాడికి పెళ్లి సందం. లేదు నేను చేసుకుంటాది, నేను చేసుకుంటా కిరికిరి మల్కాజ్గిరి. కల కదా ఇదంతా? నో ఇట్స్ ఎ డ్రీమ్. ఇంకోట నా కొంతమంది ఉండరు, వాళ్ళకి అన్ని సక ఉంటాయి, బద్ధకం ఎండలో వండుకుంటారు వాళ్ళు బర్ర బట్ట బట్టలిపేసి. ఇదేంటి 10 రూపాయలు ఎక్కువ అయిందో? అందరు లేనప్పుడు పోయి పక్కన పోయి మంచి లెక్క పెట్టుకుని మంచి ఇంటి పోతున్నారు. ఇట్లుంటాయి అన్న కొంతమంది. కొంతమంది ఉంటారు అన్న ఎంత ఇన్నోసెంట్ గా చేస్తారు, వాళ్ళకి ఏం తెలియదు. ఎంత ఇన్నోసెంట్ అంటే అంత ఇన్నోసెంట్. ఇప్పుడు చేసి చూపిస్తా. వెదురట్టి మనసులు రాగం వేణు తినే మేఘం ముడిసి పాడినే.
లోతైన గుండెలో చిరుజల్లు పులిసెనే తన వారి పిలుపుతో ఆశలు వెళ్ళు ఆయనే ఊహలోయలు పెనే ఆశలు వెళ్ళు ఆయనే ఊహలోయలు పెనే చినుకురాక చూసి మది చిందులేసెనే సొసైటీలో ఎంత మంది మంచోళ్ళు ఉంటారు దాంట్లోకి వెళ్ళి కామెడీ తీసుకుంటే ఇట్లుంటారు అందరినీ నవ్వించడం మాత్రం చేసిన ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదమ్మా క్షమించండి చంపు గారు మీకోసం మా పటాస్ ఆర్టిస్టులు ఒక స్పూఫ్ లాంటి చేశారు ఇట్ ఇస్ ఓన్లీ డెడికేటెడ్ టు యు లెట్స్ వెల్కమ్ ది సర్ప్రైజ్ విశ్వ విశ్వనాయక రాజ్య రాజ్య పాలక వేల వేల పర్వతాల కలయిక తాజ్ మహల్ ఉండేది ఆగ్రా మహిళలకుంది డోక్రా ఈ కంటెంట్ లో నా పేరు ఓబ్రా బేసిక్ గా ఈ రోజు మేము చేసే స్పూఫ్ ఏంటో తెలుసా కొబ్బరి కాలయం కొబ్బరి కాలయం ఏందనుకుంటున్నారా హృదయ కాలయంలో కాలయం కొబ్బరి మట్టలో కొబ్బరి తీసి కొబ్బరి కాలయం చేయబోతున్నాం ఎవరు వస్తారో చూద్దాం ఇప్పుడు ఎక్కడన్నా కాకి ఇడ్లీ పొట్లాలు ఎత్తుకుపోద్ది లేదా కోడి పిల్లలు ఎత్తుకుపోద్ది ఎక్కడ మాత్రం బిందె ఎత్తుకొని పోతుంది నేను కాకి పిల్లని కాదు బ్యూటిఫుల్ పిల్లని బ్యూటిఫుల్ పిల్లవా తిరునాళ్ళలో బుడగలు అమ్ముకునే దాని లాగా నువ్వు బ్యూటిఫుల్ ఏంటే అయినా నీతో నాకు మాటలేంట్రా కాల్తి నేను తీయనే పొర కర్రీ కాకి ఓయ్ పోరే దౌడ పలుకుద్రా వారే నన్ను దౌడ పలుకుద్దంటావా ఎంత మాట అన్నావే ఇంతేగా ఇంతేగా నా మీదే పని చేస్తావా నీ మీదే లే స్టేజ్ మీద వేసిన రవణ ఇది నా మీద పని చేస్తుంది దీన్ని నలిపేస్తా నలుకొద్దు తెలిపోయి కనీసం తెల్లగనన్న అయితా ఈ రోజు ఎలాగైనా సరే నిన్ను నా సొంతం చేసుకుంటానే అయినా నేను అందంగా ఉన్నంత మాత్రాన పెద్ద లతా మంగేశ్వర్ అని ఫీలింగ్ దీనికి ప్రతి ఒక్కడు నా మీద చేతులు వేయడమేనా నా అందం మొత్తం వీడి పాలు చేయాలా నీది మామూలు అందం కాదే అది నడుమ తాచుపాము నడుమానే అలా ఉంది స్మెల్ బాగుందా కంపు కొడుతుంది పళ్ళు తోముకోలేదా ఇక్కడ స్మెల్ చూసి పళ్ళు తోముకోలేదంటావు ఇంద్ర కర్రోడా నన్నే కర్రోడా అంట అంటావే నన్నే కొడతావురా నా హీరోని పిలుస్తాను చూడరా ఇదేంద్ర నీ హీరో ఎక్కడున్నాడు పిలు నన్ను కాపాడే మగాడే లేడా ఎవర్రా నువ్వు ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న అమ్మాయిలు అడగరా అందగాడి గురించి చెప్తారు అందగాడి గురించి సరే నువ్వెవరో చెప్పు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అమ్మాయిల నడువుల్లో ఉంటుంది వంపు ఐఎమ్ ది సంపు నువ్వు దీన్ని కాపాడటానికి వచ్చావా కాపాడలేవురా వీడి నా అందాన్ని ధ్వంసం చేస్తున్నాడు ఆల్రెడీ నువ్వు ధ్వంసం అయిపోయినట్టే కదా ఉంటావు సరే ఇప్పుడు చూడు నా పిల్ల మీద చెయ్యేస్తావురా తిన్నకు తిన్నకు తాకి నీ పేరేంటి నా పేరు నీలు నాకైతే చెప్పావు కానీ నీ కుర్రోళ్ళు ఎవరికి చెప్పకు ఏ నీ పేరు నీలు కదా ఎక్కడ పడితే అక్కడ వాడేస్తారు యాక్చువల్లీ సంపు ఐ లవ్ లవ్ నేనేం చేయలే నేనేం చేయలే బొక్కలాగున్న ఫైమా గుండు కూడా బొక్క పడిందా ఇప్పుడు నేనేం చెయ్యాలి గుండె గుండె చేంజ్ చెయ్యాలి గుండె గుండె గుండె
ఇదేమో సన్నగా ఉంది, ఇదేం పెద్దగా ఉంది, ఎక్కడెట్టాలి దీనికి? ఇది నాకు చిన్న గుండె కావాలి. చిన్న గుండె బల్లగడ బల్లగడ సన్నగడ. నాకు గుండె పెట్టిన ప్రాణాన్ని కాపాడావా? మై గాడ్ సంపు, చెప్పు. ఇలాంటి శుభ సందర్భంలో అర్థమైంది. నీలు, నేను ఈ విషయం మా అమ్మా నాన్నకి చెప్పేసి వస్తాను. సంపు, ఏమైంది? నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? చూడు నీలు, నువ్వు ఏ పొదలో ఉన్నా సరే నీకోసం నేను వస్తా. అది ఏ పొద కాదు, ఆ పద. అది ఆ పొదలో ఉన్నా సరే నేనే వస్తాను. థ్యాంక్ యూ సంపు. థ్యాంక్ యూ నీలు. వాడి దగ్గర ఉందేంది, నా దగ్గర లేనిదేంది? ఈ రోజు నీ సంపుని చంపి నిన్ను పెళ్లి చేసుకోకపోతే అప్పుడు అడగవే. మై గాడ్, మై సంపు ఇస్ డెడ్. ఎక్కడున్నాడే నీ సంపు? పిలు సంపు. నువ్వేనా నా నీళ్ళు మీద చెయ్యేసింది? అవునరా. నిన్ను కొబ్బరి ముక్క. కొబ్బరి ముక్క ఎక్కడ? చూసావా నీ హీరో ఆఫ్టర్ ఆల్ కొబ్బరి ముక్క కోసం కక్కుర్తి పడిచిపోయాడే. మై గాడ్ సంపు, వై యు డిడ్ రే? కత్తితో పడిచాడే. వాణ్ణి తగలబెట్టేది నేనేనే. ఇప్పుడు పిలవ్వండి సంపు, వస్తాడేమో చూద్దాం. ఆడది పిలిస్తే లెగ్స్ వస్తావా? ఆఫ్టరాల్ ఆడదాని కోసం? ఆడది ఆఫ్టరాల్ కాదు, కడుపులో ఆడబిడ్డ అని తెలిసి ఉంచాలా ఓడ్చాలా అని ఆలోచిస్తుంటే అసలు పుడతామో చస్తామో తెలియని పరిస్థితులు ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తన పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఎదవ కోసం అన్న విషయం తెలిసాక అమ్మా నాన్న పావుకిలో లడ్డూలు అరకేజీ చెగుడీలు పెట్టి ఒక దున్నపోతు లాంటి పెళ్లి కొడుకుని తీసుకొచ్చి తల దించుకుని పెళ్లిలో కళ్ళు దించుకుని సోపనం గదిలో పడుకుంటే గుండెల మీద తాలి బరువు, శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడేసి విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఒక 12 బిడ్డకి జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందు నిద్రలేచి నుదుటిని బొట్టు పెట్టి వాకట్లో ముగ్గు పెట్టి చౌ మీద గిన్నె పెట్టి గిన్నెలో పాలు మరగబెట్టి కలిపి పెట్టి పిల్లలకు అన్నం పెట్టి వాళ్ళని స్కూల్కి వెళ్ళగొట్టి నిన్ను ఆఫీస్కి తరిమి కొట్టి ఒక చేత్తో రిమోట్ ఇంకో చేత్తో కత్తిపేట పట్టుకుండి కూరగాయలు తరిగి తరిగి ఛానల్ని మార్చి మార్చి 11 గంటలకు వంట 12 గంటలకు సార్ మహిళ చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూర ఎక్కడ మాడిపోతుంది అన్న టెన్షన్లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ఆధారం వాడితే ఆధారం గోకులంలో సీత స్వాతి చినుకులు అంటూ ప్రతిరోజు పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్స్ లో బాధలను తన బాధలుగా భావించి బరువెక్కరు గుండెతో అలసొచ్చిన భర్తకి మాడిపోయిన ఇంత ఉప్మా పెట్టి ఆ తర్వాత తిని పడుకునే తేరా ఆడది. అది ఆడదంటే బతికిచ్చారనా? లేకపోతే మూడో దాని కూడా అనేది ఇది. వీళ్ళందరూ ఎవర్రా? నువ్వు ఆడదాని గురించి చెప్పే లోపు నేను ఇద్దరు ఆడతానలాగా అన్నారా రే? అలా ఎలా రా? ఎప్పుడు 1980లో స్టార్ట్ చేసావు, ఇది 2020 చెప్తానే ఆడదాన్ని. నువ్వు ఇలా చేస్తావరా? ఇప్పుడు చూడు ఉక్కు సంక్రాంతి. మీరు హర్ట్ అయి ఉంటే సారీ, ఉంటే కామెడీ కోసమే ఎలా అనిపించింది? సూపర్. మీరు మీ గెటప్, డ్రెస్, రెడ్ ప్యాంట్ అద్భుతంగా చేశారండి నిజంగా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. కాబట్టి ఒక కరెంట్ లైన్ మ్యాన్ అండ్ ఇంకొక ఆవిడ ఎందుకో వస్తున్నారు, ఏదో కాన్వర్సేషన్ అంట వీళ్ళిద్దరి మధ్య. సో పిలిచేద్దాం మా పోటీ నరేష్ అండ్ యోద డార్లింగ్ నే. దీపం పెట్టడానికి ఇల్ల లేదు.
అంటే నీకు పెళ్లి కాలేదా? అంటే అందంగా లేవనా? కాదు. టాలెంట్ లేదనా? కాదు. మరి ఏ ఏ ఏ మ్యాటర్ లేదని కరెంట్ ఇప్పుడు కరెంట్ తీసాడండి దద్దుడు కరెంట్ కరెంటు పోతే కరెంటు లైన్ మ్యాన్ తిడతారని చెప్పి కరెక్ట్ టైం కి ఫుడ్ అన్న తినాలి ఆకలిస్తుంది అబ్బాయి ఛీ కరెక్ట్ టైం లో కరెంట్ పోయింది ఈ కరెంట్ ఆడి అమ్మ ఎంత మంది అంటారే ఏం కావాలమ్మ నీకు చుచ్చులు కన్నులు అరే నువ్వు లైన్ మ్యాన్ కదరా డాట్ మ్యాన్ నువ్వు లైన్ మ్యాన్ వా యా నా కొడుకు పలక పైన లైన్ అంత లేవు నువ్వు లైన్ మ్యాన్ ఇక్కడ సుజాత వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ అంట తీగల మీద ఒడియాలు ఆరేశారు లక్ష్మి ఎక్కిచ్చింది వాళ్ళ ఇంట్లో బార్సాలంట తాళ్ళు లేవంట మన కరెంటు తీగలకు ఉయ్యాలు కట్టారు అది అయిపోయేదా కరెంట్ ఏమని అక్కడ కూర్చోబెట్టి Thank you.
ఈ సెటప్ చూస్తేనే ఫుల్ గా నవ్వొచ్చింది. ఆ తర్వాత మీ ఇద్దరు తోపులబ్బా మీరు. సో అద్భుతంగా చేశారు కాబట్టి స్వాతి గారు మీకు ఎలా అనిపించింది కాంబినేషన్? యాక్టింగ్ సూపర్, చాలా బాగుంది. సో పర్ఫార్మర్ ఆఫ్ ద డే టైటిల్ మీకు రావాలి. అట్లీస్ట్ నువ్వు ఆ కష్టపడిన స్టంట్ల కోసం అన్న రావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. వచ్చేస్తున్నారు బ్యూటీ అండ్ ది బీస్ట్. మా బీస్ట్ మా జంతు నూకరాజ్ అయితే ది బ్యూటిఫుల్ రిత్విక అండ్ వీళ్ళిద్దరు ఏదో ఎస్ఐ ట్రైనింగ్ గురించి చెప్తున్నారంట. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. నీకు ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు? అక్కడ నుంచి వచ్చేటప్పుడు జారావు కదా? అక్కడ జారడం కాదు, అదంతా ఎక్సర్సైజ్. నయం ఇసుక సైజ్ అనలా. ఎవరు నువ్వు? ట్రైనర్, పోలీస్ ట్రైనర్. ఎవరినైనా పట్టుకున్నావా? ఎందుకు పట్టుకోలేదు? ఫస్ట్ నైట్ రోజు నా పిల్లని పట్టుకున్నాను, మందు తాగినప్పుడు బీర్ బాటిల్ పట్టుకున్నాను. అంగన్వాడి బడి కదమ్మా, అటు వెళ్ళాడు కొప్పో దేవుడా. ఎస్సీ చేతిలో లాటి అంత లేవు, నువ్వు ఎస్సీ ట్రైనింగ్ వచ్చావా? ఎడ్సావులే ఎరిచి వచ్చినాడా? నేను మీకు ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్ నే. పోలీసు నట్టుకుని నిన్ను మాట్లాడినావేంటే? పోలీస్ గురించి ఒక కవి ఏమన్నాడు తెలుసా? కనిపించే బూడి సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపకాలు. అయితే కనిపించిన నాలుగు సింహాలు ఆ పోలీస్. ఈ డైలాగ్ ఎందుకు రాశారో తెలుసా? ఎందుకు? సినిమా హిట్ అవడానికి కాదే, పోలీసు ప్రత్యేకత అర్థమైందా? అయినా నా ట్రైనింగ్ కొంగ పెడుతున్నావంటే, నేను 100 మందికి ట్రైనింగ్ ఇదే, 80 మంది పైగా. జాబుతో ఇంటికి వెళ్ళేవారు అర్థమైందా? అయినా ఎస్ఐ అవ్వాలంటే పట్టుదల, ఏకాగ్రత ఉండాలి. తెలుసా పట్టుదల అంటే ఏంటి? మా మమ్మీకి ఎప్పుడేం కోపం వస్తే మా డాడీని రక్తం వచ్చినట్టు కొట్టడమే పట్టుదల. మరి ఏకాగ్రత అంటే? మా మమ్మీ ఎప్పుడు కొట్ట మాపిస్తుందా అని ఎదురు చూస్తాడు కదా మా నాన్న. అదే ఏకాగ్రత. అర్థమైందా? పట్టుదల ఏకాగ్రత అంటే అది కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడ ఎస్సీ జాబ్ తో ఇంటికి వెళ్ళడమే పట్టుదల ఏకాగ్రత. అర్థమైందా? ఈ ఎస్సీ ట్రైనింగ్ లో 5 ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక ఎగ్జామ్ 100 మార్కులకి 50 వస్తే చాలు, ఓకేనా? ఎందుకు? సర్లే ఇట్రా ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. అది దొంగ, ఓకేనా? దొంగ అనుకో, దాన్ని నువ్వు కాల్చాలి. ఇప్పుడు అలా చూస్తానంటే కాల్చు. అగ్గిపీట కిరోసం లేకుండా ఎలా కాల్చమంటావు? అగ్గిపెట్టి కిరోసిన్ కాదే, ఒకసారి బాతుమోకందనా. ఇదిగో గన్ను కాల్చు. ఇప్పుడు కాలిస్తే సెంటర్ లో తగలాలి. కాల్చు. పక్కన తగిలింది అన్నట్టు. ఇప్పుడు అమ్మా పక్కన తగిలింది. పక్కకి తగిలితే అంతలా ఆనందపడుతున్నావేంటే? దొంగల గురించి కొన్ని క్లారిటీలు చెప్తాను. ఇప్పుడు నీ ముందు దొంగ ఉన్నాడు, అప్పుడు నువ్వేమంటావు? నీ బాయ్ ఫ్రెండ్ హ్యాండ్సమ్ అంటానికి హ్యాండ్సమ్ కాదు, హ్యాండ్సమ్ అనాలి. అర్థమైందా? నువ్వు వాడిని మర్యాదగా లొంగుపో, లేకపోతే నిన్ను వదిలే, నిన్ను చంపేస్తా అని అంటున్నావు. అన్ని మాట ఇంటలేదు, అలా 5 నిమిషాలు అడిగావు, అన్ని మాట ఇంటలేదు. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? వాడు దుర్మార్గుడు, నర్రపు రాక్షసు. అప్పుడు నువ్వేం చేస్తావు? చెప్పి ఇంటికి వస్తా. బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతే దొంగ నా మొగుడు అట్టుకుంటాడా?
కర్మరా బాబు. కాదమ్మా, అలాగ ఉన్నప్పుడు నువ్వేం చెయ్యాలి తెలుసా? లాఠీ చార్జ్ చేసి అని పట్టుకోవాలి. సపోజ్ వేరే దొంగ ఉన్నాడు, బాంబులు ఉన్నాయి, గన్ను ఉంది, గన్నుతో కాలుతున్నాడు, బాంబులు పేలుతున్నాడు, అప్పుడు నువ్వేం చేస్తావు? ఎందుకు దీపావళికి ఇంకా టైం ఉంది కదా, ఎందుకు అప్పుడు బాంబులు వేస్ట్ చేస్తున్నావు? బాంబులు వేస్ట్ చేసుకోవడం కాదే, అలాంటి వాడు కనుక వచ్చాడు అనుకో, ఓ గోడ పక్కకి వెళ్ళిపోయి అని కాల్చాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్లేస్ కి ఒక ఇద్దరు ఉగ్రవాదులు వచ్చి నన్ను చంపేస్తే ఏం చేస్తావే? వేరే వాళ్ళతో జోడీ చేసుకుంటావా? అంతే తప్ప నేను చచ్చిపోయినా బాధపడవా? ఎవడు పడ్డా, ఎవడు పడ్డా? సర్లే కానీ రితువాక, మన పంచులన్నీ ఎలా ఉన్నాయా? ఇప్పుడు సపోజ్ పటాసులో నన్ను తీసేసారు అనుకో, నువ్వేం చేస్తావే? నువ్వు చార్మినార్ దగ్గరికి గాజులు కొనుక్కోవడానికి వెళ్ళావు, ఇటు తిరగాలి. అర్థమైందా? గాజులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ గాజులు జనంలో ఉగ్రవాదులు ఉన్నారు ఇద్దరు, వాళ్ళు సడన్ గా బాంబు వేశారు, అప్పుడు ఏం చేస్తావు? ఆ బాంబులు వేసారు, అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఎవరికి దెబ్బలు ఉన్నాయో వాళ్ళకి కాపాడాలి. అర్థమైందా? ఇప్పుడు మనం కొన్ని ట్రైనింగ్లు ఉంటాయి, స్టార్ట్ చేద్దాం. థాంక్స్. ఎందుకు? ఇది ఉయ్యాల కాదే తాడు, ఇది ఇప్పుడు నువ్వు ఎక్కాలి. ఎందుకు ఎక్కాలంటే దొంగలు ఇలా పారిపోతున్నప్పుడు నువ్వు ఎక్కాలి. ఇది పట్టుకోండి, ఎక్కాలి కదా. వాళ్ళ దగ్గరికి రోడ్డు మీదకి వచ్చి రిత్వి కదా అమ్మ అట్టుకో అని అంటారు. ఎక్కువదా? అమ్మో, తాడు నువ్వు ఎక్కువా, నేను తాడెక్కిందే. బాయ్ ఎక్కు ఈ రోజుకి చాలు. అర్థమైందా? రేపొద్దున హై జంప్, లాంగ్ జంప్ ఇవన్నీ నేర్పిస్తాను, సరేనా? ఇంకెళ్దామా అన్న? ఇలా ఉంటుంది అన్న ట్రైనింగ్. అండ్ జోడి మరోసారి సూపర్ హిట్ జోడి అని నిరూపించుకుంది. అండ్ ప్రతి లైన్, ప్రతి పంచ్ అద్భుతంగా వెళ్ళింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ దీని డ్రెస్. సో పర్ఫార్మర్ ఆఫ్ ది డే వస్తుందో రాదో చూడడానికి యూ హ్యావ్ టు వెయిట్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? అవి నెక్స్ట్ ఇప్పుడు అతిలోక సుందరి జగదేక వీరుడు రిత్విక అలాంగ్ విత్ మా అమరేష్పురి ఇమాన్యుయల్. ఏంటి రిత్విక అలా చూస్తున్నావు? పండుగ వెళ్ళాను, ఇంత దగ్గర నుంచి చూద్దాం. మీరే ప్లీజ్ అలాంటి రియాక్షన్స్ ఇవ్వద్దు. పండు వెళ్ళాలి కాదన్న, పండు కోతి. ఏంటన్నా మీ తాత ఏడి? అద్భుతం, మహా అద్భుతం. ఇది ముందే పడిపోయింది. నీ ఎదురుగా అద్భుతం, మా ఎదురుగా దరిద్రం. విన్నా, అన్ని విన్నా. 3,000 రూపాయల ప్రైజ్ మనీ. ఇంకెవరికి వస్తుంది? అందగాడు అండ్ సంబాయ్ ఇమ్మానియల్కే వస్తుంది. ఏ బాలిక, ఏం చేస్తున్నావు? ఇట్టు ఎందుకు కొడుతున్నావు? గుర్తు తెచ్చుకోండి. ఏమన్నాను? 3,000 రూపాయల క్లాస్ ప్రైజ్ ఉంది, ఎలాగైనా కంటెంట్ హిట్ కొట్టాలి అన్నాను, అందుకే ఇట్టు కొడుతున్నా. ఏ బాలిక,
హిట్ అంటే ఇది కాదు. మర్చిపోయి అడగటం, నోకరాజుతో కాకుండా ఫస్ట్ టైం నాతో చేస్తున్నావు కదా, ఏమనిపిస్తుంది నీకు? ఏ బాలిక, ఇంతకీ నువ్వెవరు? అతిలోక సుందర. అద్రుబాబిలంత లేవు, నువ్వు అతిలోక సుందరివా? మహా అద్భుతాన్ని నన్నే అమావాస్య రోజు భూతం అంటావా? ఏ బాలిక, నాకు కోపం తెప్పించొద్దు, అర్థమవుతుందా? ఇక్కడికి నిన్ను నా మాయాశక్తులతో తీసుకొచ్చా. మా అన్న ఇచ్చింది ఒక్క ఎపిసోడే, మా అంతే మీ అయ్యత్త డబ్బులు చేయి, కంటెంట్ అడి తిరుగు. నా మాయాశక్తులతో నిన్ను మాయం చేసి ఎక్కడికి తీసుకొచ్చా? అయితే మా స్కూల్కి రా. ఎందుకు? స్కూల్ మాయం చేద్దుకని. మీ స్కూల్ మాయం చేయాలా? ఎందుకే? మా మమ్మీ రోజు స్కూల్కి వెళ్ళమంటుంది. దూర తీరింది అలాగే. మీ మమ్మీ స్కూల్కి వెళ్ళమంటుందని స్కూల్ మాయం చేయాలా? ఇంకా నాయో మీ మమ్మీని మాయం చేయమనలేదు. నిన్ను ఎక్కడికి ఎందుకు రప్పించానో తెలుసా? ఎందుకు? రింగ్ ఇవ్వు, నీ ఫోన్ నెంబర్ చెప్పు, రింగ్ ఇస్తా. ఫోన్ ఇవ్వదు జరా. ఏ బాలిక, రింగ్ అంటే ఫోన్ నెంబర్ కాదు. అయినా ఫోన్ నెంబర్ అంటే పిచ్చిదానా? నాకు చేతికి పెట్టుకునే ఉంగరం కావాలి. ఉంగరం ఎక్కడుంది? ఇదిగో నీ చేతికే ఉంది. ఈ ఉంగరం కాదు, నీ ఉంగరం ఎక్కడ పెట్టుకున్నావు? ఎందుకు కొట్టావు? నువ్వు చేతికి పెట్టుకుంటా, నేను ఏమైనా మొక్కు పెట్టుకుంటానా? ఇదిగో నా చేతికి. ఎలాగైనా నీతో ఈ రోజు ఆ ఉంగరం ఎక్కడుందో చెప్పిస్తా. ఏ బాలిక చూడు, నేను మంత్రిస్తాను, ఇప్పుడు ఉంగరం ఎక్కడుందో నువ్వే చెప్తావు. ఊరికి ఉత్తరానా, దారికి దక్షిణానా? అంకుల్ అంకుల్, తర్వాత నీ మొగుడు పూడినానమ్మా. నేను పాట కచేరీ చేసేవాళ్ళకి కనపడుతున్నా నీ కంటికి, నీ మొగుడు. అది కాదు, నేను మంత్రం చదువుతున్నా, అర్థమవుతుందా? ఏ బాలిక ఏడే నుంచో, ఇప్పుడే వస్తా. చూడు ఇటే చూడు, ఈ నిమ్మకాయ చూస్తే ఏమనిపిస్తుంది? జ్యూస్ చేసుకొని తాగుతావు. నీతో ఎలా కాదు, ఎలాగైనా నిజం చెప్పేస్తా. ఓ రంగులు ముగ్గేస్తే కలర్స్ దిద్దుతావా? ఏయ్ కూర్చో, ఇక్కడ కూర్చో బాలిక, కూర్చో. చూడు అంకుల్, పౌడర్ వేసేలాగానే లిప్స్టిక్ వేయదా? లిప్స్టిక్ వేయాలా? నేను మాంత్రికి లాగా కనపడుతున్నాను, నీ మేకప్ మ్యాన్ లాగా కనపడుతున్నాను నీకు. ఇలా అయితే నిజం చెప్పవు, నీతో ఎలాగైనా నిజం చెప్పేస్తా. చూడు దీన్ని చూస్తే నీకేమనిపిస్తుంది? ఇది నాది కాదే పిచ్చిదానా. చూడు ఏ రీతిక, నాతో కామెడీ చేయొద్దు. నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నాకు కోపం వస్తే ఈ ప్రపంచాన్ని మాయం చేస్తా. ఏంటి ప్రపంచాన్ని మాయం చేస్తావా? ముందు నీ మాయమైన మోం తెచ్చుకో. కర్మరా బాబా, నువ్వు ఎలా అయితే మాటి నేలాలేవు. ఇటు చూడు, నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు, ఏం కనిపిస్తుంది? ఇలా అయితే నువ్వు మాటినవు. చూడు నాకెళ్ళే చూడు. ఓం భీం ఓం. పాడి పడిపోయాడా? సరిపోయింది. ఇట్లా ఉండి అది మా బుల్లి శ్రీదేవి, మా అమరీష్ పురి గారి పర్ఫార్మెన్స్ నిజంగా సూపర్ అన్న, వెరీ గుడ్. హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
వాళ్ళు హ్యాపీగా నవ్వుకున్నా పంచపడక అయిపోయింది. ఇప్పుడు కంటెంట్ లో ఇంకా కడుపుబ్బ నవ్వుకుందాం. అండ్ ఈ రోజు కంటెంట్ చేయడానికి ఫస్ట్ ఎవరు వస్తున్నారంటే మా బుల్లి సూపర్ స్టార్ మా పటా స్టేజ్ కి రాబోతుంది. అందరు రెడీగా ఉండండి. అండ్ ఆవిడతో పాటు వంట మనిషి చూద్దాం ఏం చేస్తారో. లెట్స్ వెల్కమ్ నూకరాజు అండ్ రిత్విక. కమలపూడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే జోడు. కమలపూడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే జోడు. యాక్చువల్ గా నేను ఇది వరకు చాలా మంచి మంచి వంటలు ఉండేవాడు. తెలుగు వంటలే కాదు, చైనీస్ వడ్డాన్వేస్ షబ్బా వంట స్టార్ట్ చేశారు మా అసిస్టెంట్లు ఇంకా రాలేదు. ఎప్పుడు లేటే రావద్రా అని ఎగిరిపోతాయి అని. సరే చల్లే షాపు దర్శనం కదా, వెళ్ళి దేవుడికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టు. మహానటి ఏం చేస్తున్నావు? ఆయన దేవుడు ఇప్పుడు ఆయన దేవుడు నువ్వు దేవత నిన్నందా పంది పంది దేవుడే కానీ ఏం దేవుడు అమ్మా? కృష్ణుడు కృష్ణుడు. సరే పూజ చేసే కానీ భజన చేయలేదేంటమ్మా? సర్లే కానీ ఇదిగో అక్కడ టిఫిన్ ఉంది, టిఫిన్ చేసేసి వంటలు స్టార్ట్ చేయి. పూరికి జెండు బాబు రాత్రమేంటే పూరి కింద పడి వాసిపోయింది చూడు. పూరి కింద పడి ఆసిపోవడం కదే అది అలాగే ఉబ్బుతుంది. ఇంకా నై ఒక ఇంజెక్షన్ చేసి రెండు సిలిండర్లు ఎటు తగ్గుతుంది. బాతు మొక బాతు మొక నేను వంటలు ఉండు. వంకాయ కూర అండి పోయి. వంకాయ ఎలా ఉండాలి? పెట్రోల్ వేసి వండు, పెట్రోల్ వేసి వండు. ఇగో ఈ వంకాయలు ఇదిగో కత్తి అర్థమైందా? సెంటర్ లో కోసండు. ఎక్కడికి ఎక్కడికి? పందా కొట్టకి. ఎందుకు? మీరుగా సెంటర్ లోకి వెయ్యాలన్నారు, సెంటర్ లోకి వెయ్యాలన్నారు. సెంటర్ లో కోయమంటే కత్తి ఇలాగి ఇలాగ ఇలా కోసి ఇలా వెయ్యాలి. అర్థమైందా? మసాలా కూడా వాడు సరేనా? ఎలా చేయాలి? అక్కడ చేసే ఉంది ఆ వంకాయలు సెంటర్ లో కోసాను కదా, వంకాయలు మధ్యలో ఎట్టి వండు. ఏంటది సెంటర్ లో ఎట్టమంటే ఇదిగో ఇలా వంకాయలో పెట్టి ఏది మన గిన్నేది ఇదిగో ఎలా తెలుస్తా తెలుసా? ఇగో ఇక్కడ వరకు నీళ్ళేసాను కదా,
ఈ నీళ్ళన్నీ దగ్గరికి వస్తాయి అప్పుడు దింపే. టైం గంట అవుతుంది ఊరికే దింపలేదంటే ఏమన్నా నీళ్ళని దగ్గరకు వస్తే కూర ఉడికిపోయినట్టేనా అన్నాను. ఇందాక నుంచి చూస్తున్నా నీళ్లు నా దగ్గరకు రావట్లేదు. మరి నీ దగ్గరికి రావట్లేదు వేడి వేడి దాంట్లో చెయ్యాలి ఎట్టేస్తున్నావమ్మా. దిగిరి నీళ్ళు దగ్గర అమ్మా కూర మొత్తం మాడిపోయింది. ఈ కూర చెడగొట్టు వీళ్ళు ఇచ్చిన లిస్ట్ లో ఇంకేం కూర ఉంది అమ్మో ఈ కూర ఇదేంటే కూరలు ఇంత పెద్ద కర్ర వేసావు. ఇంత జీలు కర్ర వేస్తే ఎడికి కంపీట్ అని అందుకే ఇంత పెద్ద కర్ర వేసా ఇంత పెద్ద కర్ర వేసా. ఎందుకు మీ తాతయ్య మామను కూడా ఆళ్ళ కూడా కనిపిస్తారు ఇందులో. తాగి పాలల్లో ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర ఎందుకు వేసావు. మీ దగ్గర పాలకూర అనమన్నారు పాలకూర అనమన్నారు. నువ్వు కస్టమర్ తో బిహేవ్ చేయడం రావట్లేదు. ఇప్పుడు నేనే కస్టమర్ నీ హోటల్ కు వచ్చాను నువ్వు సరిగ్గా బిహేవ్ చేయలేదా నేను తీసుకోవట్లేదని చూసుకో. బిర్యానీ తీసుకురావాలి బిర్యానీ తెచ్చావు ఇందులో బలి పడిపోయింది. బిర్యానీ ఇచ్చినప్పుడు తినాలి. నువ్వు కస్టమర్లు ఇంత ఇదిగా చేస్తావు నువ్వు నా హోటల్లో తెలిపో వెళ్ళు. ఇగో ఇవన్నీ లేవు అన్న ఇలా ఉంటదన్నకంటే సూపర్ పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మర్ ఆఫ్ ది డే చూద్దాం మా రుచిగా గెలుచుకుంటుందా లేదా అనేది. ఓకేనా లాస్ట్ రౌండ్ తర్వాత. థ్యాంక్ యూ. ఆల్రైట్ వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. వచ్చిన ప్రతిసారి కొత్త సెట్లు మాత్రం కామెడీ చేశాడు. ఈ రోజు ఏం చేస్తాడు సద్దాం కలిసి సద్దాం. కళ్ళు ఉంది బుట్టేడు ప్రాంతి ఉంది ఈ గట్టునేమో ముంచడంత మంచిగుంది ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా. డేస్లలో మనం బతికిన దాంట్లో ఏదైనా గోల్డెన్ డేస్ ఏమైనా ఉన్నాయంటే మన స్కూల్ డేస్. స్కూల్ డేస్ మన గోల్డెన్ డేస్ మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఇప్పటి కూడా అనుకుంటా మళ్ళీ మన స్కూల్ డేస్ బాగుంటది కదా అని చెప్పి. కానీ నువ్వు స్కూల్కి వెళ్ళలేదు కదా. స్కూల్ కి పోలే బడికి పోయినా దూరం తిరిగి ఎలాగి స్కూల్లో జరిగే థింగ్స్ ఎట్లుంటాయి ఆ సారాల దగ్గర అక్కడ జరిగే థింగ్స్ ఎట్లుంటాయి అదే నాకు అంటే ఏంటో మీరు ఓకే అంటే ప్రాపర్టీ తీసుకుంటా. నాట్ ఓకే సరే ప్రాపర్టీ ప్రాపర్టీ అన్న మన స్కూల్ డేస్ లో ఫేవరెట్ సాంగ్ ఉంటుంది అన్న అది ఎవరికి ఎప్పటికి ఎవర్ అదే పాట అంటే నేను చెప్తా సార్ వస్తాను అనుకో. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సిట్ డౌన్ థాంక్ యూ సార్ మన స్కూల్ డేస్ ఫేవరెట్ సాంగ్. స్కూల్ డేస్ లో గమ్మత్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఎవరన్నా ఫ్రెండ్ గారు వచ్చి కూర్చున్నారు డెస్క్ లో ఆడు పక్క ఫ్రెండ్ గారిని బ్యాగ్ తీసుకుని ఆ డెస్క్ క్లీన్ చేస్తే ఎంత ఆనందం ఉండదు తెలుసానా. దిస్ ఈజ్ అవర్ క్లాస్ రూమ్ దిస్ ఈజ్ అవర్ బాత్రూమ్. ఇటు బాత్రూమ్ కి పోయేటప్పుడు ఇట్లా పోతాడు అదే బాత్రూమ్ నుంచి క్లాస్ కావాలంటే ఎట్లా తెలుసా. అంటే అక్కడ అంత పోసుకుంటూ వస్తాడా. ఇట్లుంటే స్టార్టింగ్ మనం స్కూల్ కి రాగానే స్టడీ అవర్స్ ఉంటాయన్న. స్టడీ అవర్స్ ఎట్లా చూద్దాం. ఫస్ట్ ప్రేయర్ కాకముందు నువ్వు రాదు దారా చదివేటప్పుడు అమ్మాయిలు అశోకుడు ఇల్లు ప్రిపేర్ పడుకో అశోకుడు అశోకుడు చెట్ల నాటే అశోకుడు 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 చెట్ల నాటి చెట్ల నాటి చెరువులు 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 చెరువు నీళ్ళు చేపలు. అరే ఇద్దరు గర్ల్స్ రా గర్ల్సా. అశోకుడు చెట్లు తవ్వించి చెట్లు తవ్వించి 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 చెట్లు తవ్వించి చెట్లు 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 వెళ్ళు
అమ్మాయిలు స్టడీ ఓవర్లు ఎట్లుంటారు, ఇదే అబ్బాయిలు అయితే. ఇదే అబ్బాయి అనుకో. అరే బుక్ ఇవ్వండిరా, అరే బుక్ ఇవ్వండిరా. శబాస్ 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 శబాస్. సార్ వస్తుంటారు, సార్ వచ్చినప్పుడు ఆకలి వేస్తే అన్నం పెడతా. ఈ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా, ఆకలి వేస్తే అన్నం పెడతా, ఆల్సో స్టైల్ పెడతా. సార్ వైండు, సినిమాలో యాక్టింగ్ చేసిన కూడా పెద్ద స్టార్ అయిపోయారు. స్కూల్లో ప్రేయర్ అయిపోయింది, స్కూల్ స్టార్ట్ అయిపోయిందన్న. సార్ తిరుగుతుంటారు, క్లాస్ గంట కొట్టేసారు, ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది. ఒకటి బయట తిరుగుతుంటారు బుక్లు పట్టుకొని. సార్ చూసి రే టారాను, ఇట్లా ఎందుకు అడుగుతున్నావు సార్? నేను ఫస్ట్ ఏ సెక్షన్ లో కూర్చున్నా సార్, ఆడ బెంచ్ లో స్థలం లేదని ఎట్వాల్సి సార్ వచ్చి బి సెక్షన్ మమ్మన్నారు సార్. నీది ఏంది కనిపించింది ఇట్లా, నీ స్కూల్ ఏది? శ్రీ విద్యానికేతన్ సార్. ఒరే నా కొడుకు, నీ ముంగడి స్కూల్ రాది. క్లాస్ లో సార్ లెసన్ చెప్తా అంటాడన్నా, క్లాస్ లో కూర్చోంటాడన్నా. సార్ అడుగుతాడు, అమ్మాయిలు ఉంటారు కదా నైస్ గా, సార్ మీరు హోంవర్క్ చూస్తా అన్నారు, మీరు హోంవర్క్ చూస్తా అన్నారు. అబ్బాయిలు అబ్బాయిలు అరే హోంవర్క్ ఎవరు చేసిర్రా? చేసినోడు ముందర పెంచోడు, వెనకలు పెంచోడు. సార్ ఫస్ట్ లాస్ట్ బెంచ్ లో రే యూ యూ ఒరే నీది లాస్ట్ బెంచ్, వెనకాల ఎవరు లేడుదా సార్? నీ బుక్ ఏదా? ఇగో సార్ నా బుక్ చూపి. ఓం సాయిరామ్ ఫస్ట్ లెసన్ నాలుగు పేపర్లు ఖాళీ, ఏంద్రా ఇది టైం దొరకలేదు సార్ రాద్దామంటే. సెకండ్ లెసన్ ఐదు పేపర్లు ఖాళీ, టైం దొరకలేదు సార్. ఎప్పుడు వస్తావు నువ్వు ఇది? ఊకే టైటిల్ పెట్టించాడనా, ఏం రాసినా. ఇంకొక అబ్బాయి బుక్, రే నూరా నీ బుక్ తీసుకోరా సార్. ఇగో సార్ ఇదేంద్రా బోడీ బుక్, అట్టేంద్రా దీనికి? సార్ నిన్న రాత్రి ఇంట్లో కరెంటు పోయింది, మా అయ్య కుక్క పోతా అంటే అట్ట చింపుకొని ఇసుకోవడం అనుకున్నాడు సార్. అరే సారు అడుగుతాండు, నువ్వు ఒక బుక్కే పట్టుకొచ్చినావు, ఏంద్రా ఏమైంది? ఒక బుక్కే, ఇది తెలుగు, తిప్పితే ఇంగ్లీష్, తిప్పితే ఇంగ్లీష్. ఈ పక్క సైన్స్, ఈ పక్క సోషల్. మీకు ఎట్ట బతకాలో తెలియదు, గింతే సింపుల్ నైస్, ఎంతున్నది దేడిపా ఉన్నది. ఓ అమ్మాయి ఇట్రా నీ బుక్ తీసుకున్నారా అచ్చుడు అమ్మాయిలు. సార్ ఓపెన్ చేశాడు, వైపా ఆరు సుక్కలు, ఎనిమిది సుక్కలు, పన్నెండు సుక్కలు. కాదు నోట్ బుక్, ముగ్గులేసి డ్రాయింగ్ బుక్ నాకు అర్థం కాదు. అంటే సంక్రాంతి వస్తుంది కదా సార్, ప్రిపరేషన్ ప్రాక్టీస్ చేస్తాను. బుక్లు ఇచ్చింది మీకు రాసుకోవడానికి, ముగ్గులేని కాదు. ఓమా నులే, నువ్వు హోంవర్క్ చేసినావు, అవును హోంవర్క్ చేసినావా? క్లాస్కి ఒక లేటర్ చూడన్నా, అది ఎట్లా చూద్దాం ఒకసారి. సార్ ఏ గవిన్ సార్, రాను లోపల రాను. నువ్వు స్పెషల్, నువ్వు హీరో వినుదా? నువ్వు ఎందుకు లేట్ వచ్చినావు? నేను లేట్గా లేచిన సార్. నువ్వు లేట్గా ఎందుకు లేచినావు? అంటే లేట్గా పడుకున్నావు సార్. నువ్వు లేట్గా ఎందుకు పడుకున్నావు? స్కూల్ నుంచి లేట్గా పోయినా సార్, స్కూల్ నుంచి లేట్కి ఎందుకు పోయినావు? మీరే కదా సార్ నిన్న బోర్డు మొత్తం క్లీన్ చేసి పోమ్మన్నారు, ఒక అందుకే లేట్ అయింది. ఇలా పేరెంట్స్ వస్తుంటారు నాకు స్కూల్కి, ఎట్లుండో చూద్దాం ఒకసారి. క్యారియర్ బాక్స్ పట్టుకొస్తాడు, నమస్కారం సార్, చెప్పు ఎవరు చెప్పండి. మా పిల్లగాడు లోపట, పేరు చెప్పడు, పేరు చెప్పడు. ఇక కూర్చుంటారా, మరి లచ్చగా మీ అయ్యే వచ్చిను వచ్చిన ఆను చేయమనుకున్నా క్యారియర్ బాక్స్. ఓ క్యారియర్ పట్టు సార్, నమస్తే సార్, పోయే సార్, ఉండు ఉండు పదించిపో సార్. రే సార్ లోపల రాగా ఉండు సార్, ఉండు పదించిపోను పదించిపోను. ఇలా ఏదో పైసలు లేవు నా దగ్గర, నువ్వు ఇచ్చి పదించిపోను, బాక్స్ పగొడుతున్నా. రే ఏం కాదు సార్, వన్ మినిట్ సార్, ఫ్యామిలీ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం. పైసలు లేవు మళ్ళీ ఈ అయ్యా పోతాడు లోపలికి వచ్చిడు. అరే అడిగినావా మీ అయ్యని పైసలు? ఆ పొంగిచ్చిండు. ఇంకొక అయ్యా చూడనా, వీడు తాగుపోతున్నాడు, వీడు సార్ మీద కంప్లైంట్ ఇచ్చిండు, సార్ కొడతానని చెప్పి పిల్లగాని పడుకోతాడు. సార్ నురాను బయటికి రా, అయ్యా బడి ఇట్టున్నది, బడి ఇట్టున్నది. సార్ నువ్వు బయటికి రాను,
చెప్పండి ఏమైంది? మా పిల్లగాన్ని మీరు ఎందుకు కొడతారు చెప్పుడు నాకు. దిస్ ఫెలో తెలుగులా తెలుగులా, వీడు కంప్యూటర్ క్లాస్ కొత్తలేడు, నేనే వద్దని చెప్పిన. ఇంటికాడ నైట్ మొత్తం టీవీ చూస్తాడు, మళ్ళీ కంప్యూటర్ కాడ ఎందుకు? అదేంద్రా అది, నేను అద్దన్న అయ్యా ఫోటోషాప్ ఫోటోషాప్ అని చెప్తాడు, ఫోటోషాప్ నేర్పిస్తావు. మా కిరాణా షాప్ ఏం కావాలి? ఇంకోటేంద్రా అది, అదేంది పెయింటింగ్ అయ్యేది? పెయింటింగ్ పెయింటింగ్ కంప్యూటర్ లో పెయింటింగ్ నేర్పిస్తాడు. అంటే ఎట్లా కనిపిస్తా మా ఫ్యామిలీ ఎట్లా కనిపిస్తా సార్? నువ్వు పెయింటింగ్ నేర్పితే ఊర్ల మీద పోయి గోడల మీద సెప్టిక్ ట్యాంక్ నిండినదా, సెప్టిక్ ట్యాంక్ నిండినదా సార్? మంచిగుండా చెప్తానా నేను? అరే నువ్వు కంప్యూటర్ వద్దు కంప్యూటర్ వద్దు ఏమవుతు, చదువు చెప్పాలా పంపాలా గంతే. మీరు బాల్ ఇచ్చే అదేంద్ర అది, మళ్ళా ఏం ఆడిస్తారు? అది వాలీబాల్, వాలీబాల్ ఆడిస్తారు. వాళ్ళ అయ్యా మస్తానికి నాకు పడది, అలీగాని బాల్ తీసుకుని ఆడిస్తారా మీరు? బట్ సార్ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ ఇంపార్టెంట్, నో స్టూడెంట్స్ కి స్విమ్మింగ్ అవి ఇవి నేర్పిస్తే తప్ప. తెలుగులా తెలుగులా, ఆహా ఈత కొట్టడం అవి విని ఓ మావుడు చెరువులో మత్తు కొడతాడు సార్. ఇంకొక అయ్యా వస్తాడు అన్నా. అదే సార్ నాకు వాడి దొంగ కూడా కేడాడు. వద్దని చెప్పినా పడికి చెప్పని సార్కి, నీవన్నీ చెప్పని, నువ్వు ఎందుకు వచ్చాను వద్దని చెప్పినా నేను? ఏలే సార్ పోను పోను ఇంటికి పోను, నువ్వు ఇంటికి పోను ఇంటికి పో. ఏం చెప్పండి చెప్పండి పేరెంట్ గారు చెప్పండి, ఏమేమి కొట్టురు సార్? ములాజీ లేదు, ఎట్లా కొడతారు మీ ఇష్టం, ఇటు చేసాను అక్కడ కాదు. మీరు కొడతారా అందరా చంపుతారా మీకు వదిలేసి. నువ్వు పోయింటివి, నువ్వు ఎందుకు వచ్చావు? వీడు ఇంటికాడ పోయి చదువుకోరా అంటే గోళీలు గోళీలు అడుతుంది వీడు. నువ్వు చెప్పకు నువ్వు గోళీలు చెప్పాను. నేను మందాకి అనుకుంటే ఈ అమ్మకి చెప్పింది వీడు. చదువుతలేరు సార్ వేసిడు చంపురి వదిలేసినా మీరు. సార్ పిలిచి కర్రను ఈ సంగతి నువ్వే అమ్మా చెప్తా ఇంటికి అన్నా. ఇది ఇట్టుంటది, నెక్స్ట్ ఇంకా హైలైట్ సెగ్మెంట్ ఉంటాయి మన స్కూల్లో. ఎన్ని లేవు మాకు ఉంటాయి, గది పార్ట్ 2 లో చేసి చూపిస్తా.